మీ లోకేష్ ప్రజల్లో పాదయాత్ర చేస్తాడు కానీ జగన్ పర్దాల యాత్ర చేస్తున్నాడు నేను ఏ తప్పు చేయలేదు కనుక దమ్ము ధైర్యంతో కాళ్ళు రెగరేసుకుని ఈ రోజు ప్రజల్లో తిరుగుతున్నా అదే జగన్ దొడ్డిదార వచ్చాడు కనుక ముప్పై కిలోమీటర్లు కూడా కారులో ప్రయాణం చేయడానికి సిద్ధంగా లేడు అది కూడా హెలికాప్టర్ లో ఈరోజు వెళ్తున్నాడు నేను చెప్పినా యువగలం దెబ్బకి వారానికి ఒకసారి జగన్ ఢిల్లీకి వెళ్తున్నాడు సింగడు అద్దంకి వెళ్ళాడు వచ్చాడు అలా జగన్ ఢిల్లీకి వెళ్ళాడు వచ్చాడు నేను అడుగుతున్నా ఎన్నికల ముందలా ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు ఇప్పుడు ఇరవై రెండు మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు అంటే ముప్పై ఒక ఎంపీలు పెట్టుకుని జగన్ ఏం పీక్కాడని సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం రాష్ట్రం ప్రయోజనాలు నిల్లు సొంత ప్రయోజనాలు ఫుల్లు సొంత బాబాయిని చంపినాడు కదా అందుకే ముప్పై ఒక మంది ఎంపీల్ని ఢిల్లీలో బేరం ఆడుకుంటున్నాడు ఈ జగన్ మనందరం ఆలోచించాలా జగన్ అధికార మతంలో ఉన్నాడు కానీ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలే జగన్ కి మంచి గుండు గుండు కొట్టారు మీడియా మిత్రులే వాళ్ళు అడిగారు ఎట్లా ఓడిపోయారు మీరు ఎన్నికలంటే మా ఓటర్లు కాదు వీలు అని చెప్పే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం నేను చెప్తున్నా జగన్ పని అయిపోయింది వచ్చేది మళ్ళీ మన బాబు గారి అధికారం ఇది నేను చెప్తాం కాదు వాళ్ళ సొంత శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉదయగిరి నడిబొడ్డలో కుర్చి వేసుకుని జగన్కి జగన్కి సవాల్ ఇస్తున్నాడు ఏం పీకాడు జగన్ ఆయన ఎంట్రిక కూడా పీకలేకపోయాడు యువగలం ముందల అన్నాడు జగన్ ఎంట్రిక ఎవడు బీకలేడు సింహం సింగిల్ గా వస్తుందని యువగలం దెబ్బకి అయ్యా మీరు ఒంటరిగా పోటీ చేయండి అయ్యా అడుక్కు తినే పరిస్థితికి వచ్చాడు ఈ జగన్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని మాయ మాటలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు ఈ జగన్